ఈరోజు సమాజంలో వారిని ఉద్దేశించి ఈరోజు మీకు మీకు ఏమన్నా ఉంటే మేము రాజకీయం జోలికి పోదలుచుకోలేదు. ఇప్పుడు మేము మీకు మీకు ఏమన్నా ఉంటే మీరు మీరు కొట్లాడుకోండి. కానీ దాంట్లో మహిళలు ఏం చేశారు? మహిళల పాత్ర ఏమున్నది? మీరు ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిండా, పార్టీలో నుంచి ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో అనేది మీరు మీరు కొట్లాడుకోండి. అది మాకు సంబంధం లేదు మా మహిళా సమాజానికి. కానీ మా మహిళల్ని మధ్యలోకి తీసుకొచ్చినందుకు మేము స్వచ్ఛందంగా మహిళలం అందరం కూడా 3 రోజుల నుంచి ఇదే పనిగా నిన్న టీఆర్ఎస్ భవన్ని ముట్టడి చేసినాం, పాడి కౌశిక్ రెడ్డిని రమ్మని కూడా అక్కడి నుంచి సవాల్ విసిరినాం. ఈరోజు మేము స్పీకర్ గారి దగ్గరికి వచ్చినాం. ఇంతమందిమి మహిళలం అందరం కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా డిస్క్వాలిఫై చెయ్యకపోతే రేపొద్దున ఇంకా సమాజంలో మహిళలకు ఇంకా అఘోరం జరిగి. అక్క, శోభక్క, బండ్రక్క, పచ్చక్క, 3 రంగుల జెండా బట్టి ముచ్చటగా 3 ముచ్చట్లు మాట్లాడుతున్నావా అక్క? ఏమిచ్చినావక్క స్పీకర్కు? రేవంత్ రెడ్డి కేటీఆర్ గారికి చీరే గాజులు పంపుతా, కట్టుకో కేటీఆర్, బస్ ఎక్కు కేటీఆర్ అన్నందుకు చర్యలు తీసుకోవాలని, సుమోటో కేసు బుక్ చేయాలని స్పీకర్కి ఇచ్చినావా అక్క? ఏందక్క నిన్న మీ అరికపూడి గాంధీ కొడుకు కొడుకు అని అన్నందుకు, మహిళలను కించపరిచినందుకు, ఒక అమ్మను కించపరిచినందుకు, ఒక ఎమ్మెల్యే పుట్టుకనే అవమానించినందుకు చర్యలు తీసుకోమని, సుమోటో కేసు కింద బుక్ చేయమని ఇట్లా స్పీకర్కి ఇచ్చినవా అక్క? ఏందక్క ఈ 2 నాలుకల సిద్ధాంతాలు? ఏందక్క మీ ద్వంద్వ నీతులు? మీకో నీతి మాకో నీత? స్పీకర్ అందరికీ స్పీకరే, మా మీద వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు సుమోటో కేసులుగా బుక్ కాలేదు? మీరందరూ ఎక్కడున్నారు? జైనూరులో అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎక్కడున్నారు? గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోయినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? దేనికోసం అక్క ఇదంతా? కేసీఆర్ గారే బయటకు వచ్చేందుకు చెప్పాలక్క? మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మమ్మల్ని అడుగడుగున నిర్బంధాలు ఆటంకాలు చేస్తున్నందుకు మీరు, మీ ప్రభుత్వము, మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తక్షణమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలే. ఇన్ని రోజులు ఏవైతే జరిగినాయో అమానవీయ సంఘటనలు తెలంగాణలో, 1800 అత్యాచారాలు అఘాయిత్యాలు, వాటి మీద కూడా రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యం వల్లనే, రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందని కేసులు బుక్ చేసుకోర్రి, సుమోటోలుగా స్వీకరించుర్రి. మహిళా కమిషన్ ఒక్క కాంగ్రెస్ కే కమిషన్ గా వ్యవహరించద్దు. రాజ్యాంగబద్ధమైన సంస్థలవి అందరికీ ఒకటే, అందరికీ ఒక నీతే. ఇప్పటికైనా గల్లీలో ఒక నీతి, ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట అనే ద్వంద్వ వైఖరిని బంది చెయ్యిర్రి కబడ్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.